రంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా టీఆర్ఎస్ నాయకులు బషీర్ తన సొంత ఖర్చుతో మాస్కులను శానిటైజర్ను బొల్లారంలోని ఐడియా కాలనీలో పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో వేలాది మంది కార్మికులు ఇతర ప్రాంతాల నుండి వచ్చి పర్సనల్ పనిచేస్తున్నారు. దీంతో కరోనా కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులు తన సహచరులతో కలిసి స్థానికులకు కార్మికులకు శానిటైజర్లు మాస్కులను అందజేసి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ప్రజలందరూ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని, అందరూ దూరాన్ని పాటిస్తూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మాది బొల్లారం మున్సిపల్ 5వ వార్డు ఐడియా కాలనీ అన్న మాది. మేము మా సొంతంగా సుమారు 600 శానిటైజర్ బాటిళ్ళు, 2000 మాస్కులు మా ఐడియా కాలనీలో 600 గడపలు ఉన్నాయి. దాన్ని బట్టి 600 శానిటైజర్లు, ఇంటికి 4 మాస్కులు పంచుదామని చెప్పేసి ఫిక్స్ అయినాము. అది 4 రోజుల నుంచి కరోనా వైరస్ అనేది మన బొల్లారంలో కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మా చైర్పర్సన్ రోజా బాలరెడ్డి గారు ఆదేశాల మేరకు మా వార్డు 5వ కాలనీలో మేము ఉంటాం కాబట్టి 5వ వార్డు కాలనీలో మమ్మల్ని ప్రజలందరినీ అప్రమత్తం చేసి వాళ్ళ కరోనా వైరస్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా కమిటీ సభ్యులు, ఐడియా కాలనీ యువతరం, మరి మా ఎగ్జెడ్పిటిసి కొలన్ బాలరెడ్డి గారు, ఎక్స్ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన బొల్లారం మున్సిపాలిటీలో మాకు సాధారణంగా సాయం చేసుకుంటూ ప్రజలకు వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మేము మా తరపు నుంచి శానిటైజర్ మరియు మాస్కులు పంచడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ కరోనా మహమ్మారి అనేది చాలా డేంజర్గా మరి చాలా స్పీడ్గా విస్తరిస్తుంది కాబట్టి ప్రజలందరూ COVID-19 పట్ల జాగ్రత్తలు వహించి ఎక్కడ పోయినా మాస్క్ ధరించి శానిటైజర్ యూజ్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కుటుంబాలని మరి వాళ్ళ వీధి వాళ్ళ కాలనీలను అందరినీ సరి చూసుకునే బాధ్యత మనకుంది కాబట్టి ఒక బాధ్యతగా ఒక యువతరం కాలనీలో ఉండే మున్సిపాలిటీ పరంగా మొత్తం మున్సిపాలిటీ పరంగా చైర్పర్సన్ రోజాబాలరెడ్డి గారు నాయకత్వం వహిస్తూ పెద్ద మనుషులు వాళ్ళు చూసుకుంటున్నారు. మా తరపు నుంచి మా వార్డు వరకు సమస్యలు ఈ మహమ్మారితో అవేర్నెస్ గురించి ప్రజల మధ్యలోకి పోతూ నిత్యం ప్రజల సేవ చేసుకుంటూ మా కమిటీ సభ్యులు, మేము, యువతరం అందరం కలిసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దానికి వ్యాక్సిన్ మరి ఈ రోగం పోయే వరకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకి ఎంత ఆశ ఉందో, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏం జరిగినా ఇమ్మీడియట్గా నాకెందుకులే అని చెప్పి వదిలేకుండా వాళ్ళకు కూడా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళకొస్తే మనకెందుకు, వాళ్ళకి ఏమైందని చెప్పి మనకెందుకు అనుకుంటే అదే రేపు మనకు అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి డిలే చేయకుండా ఏదైనా యాక్టివ్గా ఉండి ఈ మహమ్మారితో ఫైట్ చేసి మనం అందరం బయటపడాలని మన బొల్లారం మున్సిపాలిటీ ప్రజలకు కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.